బుల్టెన్ ఆఫ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో గ్రూప్ 1 అభ్యర్థులతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ అభ్యర్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అభ్యర్థులు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష వాయిదా వేయాలని అడగలేదని, రీషెడ్యూల్ చేయాలని అభ్యర్థించినట్లు మహేష్ కి చెప్పారు. జీవో 29 వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని అభ్యర్థులు పిసిసి చీఫ్ దృష్టికి తీసుకువెళ్లారు. అదే విధంగా జీవో 55 అమలు చేయాలని గ్రూప్ 1 అభ్యర్థులు డిమాండ్ చేశారు. కోర్టు తీర్పు అనంతరం గ్రూప్ 1 మెయిన్స్ పెట్టాలని వారు మహేష్ గౌడ్ ని కోరారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో కొన్ని తప్పులు ఉన్నాయని, వాటిని సరిచేసి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని అభ్యర్థులు ఈ భేటీలో కోరారు. సో హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో గ్రూప్ 1 అభ్యర్థులతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ అభ్యర్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష వాయిదా వేయాలని అడగలేదని, రీషెడ్యూల్ చేయాలని అభ్యర్థించినట్లు మహేష్ కి గ్రూప్ 1 అభ్యర్థులు చెప్పారు. జీవో 29 వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని అభ్యర్థులు పీసీసీ చీఫ్ దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా జీవో 55 అమలు చేయాలని గ్రూప్ 1 అభ్యర్థులు డిమాండ్ చేశారు. ఇక కోర్టు తీర్పు అనంతరం గ్రూప్ 1 మెయిన్స్ పెట్టాలని వారు మహేష్ గౌడ్ ని కోరారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో కొన్ని తప్పులు ఉన్నాయని, వాటిని సరిచేసి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని అభ్యర్థులు ఈ భేటీలో కోరారు.